హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 21వ తారీఖు జూన్ 2023, 21st జూన్ 2023. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయ ముందు మన టీమ్ మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలబెట్టి వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు కంపల్సరీ వచ్చేస్తుంది. ఓకే, ఇక మనం టాపిక్లు వేద్దాం. టాపిక్ లేదు, ఇక్కడ ఫస్ట్ మనం నక్షత్రం చూద్దాం. నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి అంటే, ఇక్కడ కాకి అనేది కోడి మీద, పింగళ మీద గెలుస్తుంది. అలాగే పచ్చకాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది నెమల మీద, డేగ మీద గెలుస్తుంది. అలాగే శుద్ధమైన కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఇది నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది, మేము నక్షత్రం ప్రకారమే వేసుకుంటాం అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఇక నక్షత్రం తరువాత ఇక మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒకే ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్. మనం ఎంచుకునే రంగును బట్టే ఏదైనా ఆధారపడి ఉంటుంది. మనం ఆడే దెబ్బలాటల్లో రంగు ఎంచుకోవడం అనేది మస్ట్, చాలా ఇంపార్టెంట్. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లకు వెళ్దాం. టాపిక్లకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు మధ్య కాలంలో. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి పింగళాలు, ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టి పరిస్థితిలో కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు, వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చూపు ఇక్కడ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబరాసులు, కోడి కాకులు, నల్ల బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు, వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిసే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, మిరప పండు డేగలు, అలాగే అన్ని రకాల నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది. కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను, ఓన్లీ కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కాకి డేగలు, గట్టి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి డేగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ ఎరుపుకు మించిన కాకి డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి పసుపు రంగు అబరాసులు, కోడి మైలాలు, అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 మధ్య కాలంలో. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి నెమల పింగళాలు,
ఇక్కడ నెమ్మల పింగళాలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమ్మల పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నెమ్మల పింగళాలకు కోడి చూపు ఉండకూడదు ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ లేకుండా లైట్గా ఎర్ర పసం ఉండొచ్చు అలాంటి ఎర్ర నెమల పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంది ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుషప్పుకి గౌన్ నెమళ్ళు పిసికిబార నెమళ్ళు శుద్ధ నెమళ్ళు ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర పొలాలు డేగ పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు నెమల డేగలు శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులకు గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అది పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకొట్ట రసంగులు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు అలాగే కోడి బాగా తెలుపు గల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకుండా ఉంటే చాలా చాలా మంచిది కంపల్సరీ నెమల పింగళాలను ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి కోడి డేగలు ఇక్కడ కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టెన్షన్ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక కోడి డేగల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉంది ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి రసంగులు శుద్ధ డేగలు కోడి నెమళ్ళు కోడి మైదాలు బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర కక్కెరలు అలాగే మిరపపండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉండాలి రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు పశ్చిమ గల కాకులు కాక పింగళాలు తొమ్మిది వెన్న కాకులు నల్లబొట్ల సేతువాలు అలాగే బాగా పశ్చిమ గల కాకులు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు ఇక్కడ కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత కాకి నెమల తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు ఇక్కడ కోడి కాకులు పశ్చిమ గల కాకులు గట్టి కాకులు కోడి నెమళ్ళు కోడి నల్ల కక్కెరలు నల్లకొట్ట రసంగులు నల్ల మైలాలు కోడి నెమల కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా చూపులకి గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అది పక్కన ఓడిపోయిన రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనం ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఓడిపోయిన రంగుకి శుద్ధ డేగలు ఎర్ర పొలాలు బాగా ఎర్ర పశ్చిమ గల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పింగళాలు కోడి పింగళాలు అలాగే మిరపపండు డేగలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట అంటే నైట్ టైమింగ్ ఇక్కడ సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగుషాపుకి కోడి మైలాలు ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక కోడి మైలాల తర్వాత చూపులు గెలిచే షాప్కి కోడి పింగళాలు బూడిద రంగు మైలాలు పాల అబ్రాసులు కోడి కాకులు నల్లకట్ రసంగులు నల్లబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి అన్నమాట ఓన్లీ చూపులు మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అది పక్కన ఓడిపోయిన చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి శుద్ధ డేగలు కాకి డేగలు ఎర్ర అబ్బరాసులు
అలాగే శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, అలాగే పశ్చిమ గల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. నైట్ 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి గట్టి కాకిడాగలు, ఇక్కడ గట్టి కాకిడాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడాగలను మనకు ఉపయోగించుకుంటే గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన కాకిడాగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చోటుకి, చూడండి ఇక్కడ ఓడిపోయిన చోటుకి నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఉపయోగించకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11:00 నుంచి 1:10 వరకు. నైట్ 11:00 నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఇక్కడ ఎర్ర పశ్చిమ ఉండాలా, అలాంటి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుక్కి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు. ఇక్కడ పిసికిబార నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి నల్లకొట్ట రసంగులు, కోడికాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, అలాగే పశ్చిమ గల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్